చాకలి ఐలమ్మ మరియు తెలంగాణ తల్లి విగ్రహాలకు ఆవిష్కరణలు నోచుకోకుండా ఉన్నాయి. త్యాగాలకు నిలువైన తెలంగాణ ప్రాంతంలో త్యాగమూర్తుల విగ్రహాలను చూసి చూడనట్లు పడవేయడంతో ఆ విగ్రహాలకు విలువ లేకుండా పోతుంది. చెట్లు, చీమలు, సీమలు, ముళ్ళ పొదల్లో, పొలాల గట్ల మధ్య విగ్రహాలు ఉన్నాయి. ఇవి ఎక్కడ అనుకుంటున్నారా? ఇవి అక్కడెక్కడో దూర ప్రదేశాల్లో కాదండి. చూడండి మన సిటీ కేబుల్ స్పెషల్ కథనం. పెద్దపల్లి మండలం తురకల మత్తికుంట గ్రామం చాకలి ఐలమ్మ మరియు తెలంగాణ తల్లి విగ్రహాలకు ఆవిష్కరణలు నోచుకోకుండా ఉన్నాయి. ఊరి మొదట తెలంగాణ తల్లి విగ్రహం, ఊరు చివర చాకలి ఐలమ్మ విగ్రహం. చెట్లు, చీమలు, సీమలు, ముళ్ళ పొదల్లో, పొలాల గట్ల మధ్య విగ్రహాలు ఉన్నాయి. ఈ రెండు విగ్రహాలు తురకల మద్దికుంట గ్రామంలో ఉండటం వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ, ఎలాంటి ఆలన అప్పాలనకు నోచుకోకుండా పడి ఉండటం విస్మయానికి గుర్తు చేస్తుంది. గ్రామంలో చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి పెడదామంటే అధికారులు, పాలక వర్గం పర్మిషన్ ఇవ్వడం లేదని రజక సంఘం నాయకులు తెలియజేస్తున్నారు. ఎక్కడ జాగలేక దుండగులు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పొగలగొడుతుంటే చూడలేక మడయేశ్వర స్వామి టెంపుల్ దగ్గర విగ్రహాన్ని ఉంచామని తెలియజేస్తున్నారు. గ్రామంలో అట్టహాసంగా విగ్రహ కమిటీలు ఏర్పాటు చేసుకుని విగ్రహాన్ని తీసుకువచ్చిన ఉత్సాహం ఆవిష్కరణలో బాధ్యతను విస్మరిస్తుండటం సరి అయితే కాదు. చాకలి ఐలమ్మ తెలంగాణ తల్లి విగ్రహాలను ఆయా విగ్రహ కమిటీల న్యాయకత్వం, మొద్దు నిద్రను వదిలి స్థానిక ప్రజల సహకారంతో వారికి గౌరవం దక్కేలా ఆయా కూడలిలో విగ్రహాలను ఏర్పాటు చేసి వాటి గౌరవాన్ని పెంపొందించే బాధ్యత తురకల మద్దికుంట గ్రామస్తులపై ఉంది.